ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరోవైపున చూస్తే పోలవరం ప్రాజెక్టు కల్పిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అన్నది మనందరికీ కూడా ఒక వరం లాంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా మనకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా దాకా కూడా నిల్లొచ్చే పరిస్థితి. అటువంటి పోలవరం ప్రాజెక్టు 4.5 సంవత్సరకాలం అయిపోతా ఉంది. ఇంతవరకు ఆ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు పోని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టులో కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా రైతులకు మేలు చేయాల్సిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేసిన ప్రాజెక్టు. అవినీతిమయం చేసిన పరిస్థితిలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది. అదే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నది ఎవరో తెలుసా? కాంట్రాక్టర్లుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు అనంటే సాక్షాత్తు ఆయన క్యాబినెట్లో ఉన్న యనమల రామకృష్ణుడు వీళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. సబ్ కాంట్రాక్టర్గా తన బినామీలకు వరకులు ఇప్పించుకుంటాడు. రేట్లు చూస్తే ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తాడు. ఇలా పెంచేసి సబ్ కాంట్రాక్టర్లుగా బినామీలు తీసుకొచ్చి పనులు చేయిస్తూ ఉంటే ఆ పోలవరం ప్రాజెక్టు అవినీతిమయం అయిపోయి ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా మొండి చేయి చూపిస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కాదా అని అడుగుతా ఉన్నా.